అవకాశమిస్తే సీఎం జగన్ పై పోటి చేస్తానన్న జబర్దస్త్ షో నటుడు హైపర్ ఆది పై డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన ఇవాళ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ నగరంలో జనసేన నాయకుల పర్యటనల మీద విమర్శలు గుప్పించారు. అసలు ప్రశ్నిస్తామన్న జనసేన నాయకులు ఎంతసేపు వైసీపీని టార్గెట్ చేయడమే పనిగా మారిందన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను అవమానిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని కోగటం ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు రోడ్ షోలో జనం చచ్చిపోతే పవన్ కళ్యాణ్ ఏ రోజైనా పరామర్శించారా అని నిలదీశారు. మరోవైపు రాజకీయాలంటే హైపరాది జబర్దస్త్ షోలు కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అసలు మీ నాయకుడే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని ఇక నువ్వెంత అంటూ ఆదిపై కోగటం విజయభాస్కర్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిన్నటి రోజు జనసేన నాయకుడు నాగబాబు గారు ఈ జిల్లా పర్యటన రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో జనసేన అనేది అది ఒక తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ మాదిరి పనిచేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర రాజకీయాలలో. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఒక అమానవీయ రీతిలో ఆయన కాపుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, దాదాపుగా అనేక పోలీస్ నిర్బంధాలను ఆయన ఎదుర్కొంటూ ఉంటే, మహిళలని కూడా లెక్క చేయకుండా వారి కుటుంబ సభ్యులను మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించినప్పుడు జనసేన పార్టీ ఏ రోజు కూడా ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన పాపాన పోలేదు. అదే రకంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తన సభలను బహిరంగ సభ అంటే బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకునేదాన్ని బహిరంగ సభ అంటారు. ఇరుకు సందులలో గొందులలో పెట్టుకొని జనం సుదూర్ఘంగా ఉన్నారు, మాకు జనసంధోం తండోపతండాలుగా వస్తున్నారని చెప్పుకునే ప్రయత్నంలో జనం రాకపోవడంతో అలాంటి సందుల్లో గొందుల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజలు ఇబ్బంది పెట్టి ఊపిరాడక దాదాపుగా రెండు మీటింగుల్లోనూ 11 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా వాళ్ళను పరామర్శించిన పాపాన పోలేదు. మరి ఈ రెండు సందర్భాల్లో పోనీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడికి ఎక్కడో అవమానం జరిగిందంట, ఆయన ఇంటికి పోయి బొకే ఇచ్చి ఆయన్ను పరామర్శించడం జరిగింది. నేను ఒకటే చెబుతున్నా ఈరోజు జనసేన పార్టీకి, అయ్యా మీది జెండా ఉంది కానీ జనసేన పార్టీకి అజెండా లేదు, మీకు రాద్ధాంతం ఉంది కానీ మీకు సిద్ధాంతం లేదు, మీకు ఏ రకమైన అవకాశవాద రాజకీయాలు మీకున్నాయి కానీ ఆశయాలతో ముందుకు పోయే విధి విధానాలు మీ పార్టీకి లేవు. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది అనేకమైన ఉదాహరణలు. నేను ప్రశ్నిస్తా అని చెప్పి ఎవరిని ప్రశ్నిస్తున్నావు? అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం సంఘలోకి కొనుగోలు చేరుకుంటావు, లేకపోతే బీజేపీ పక్కన కొనుగోలు చేరుకుంటావు, లేకపోతే నేను నిలదీస్తా, నేనే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని మరి కొనుగోలు అంటావు. మరీ కొనుగోలు లేదు, వ్యతిరేక ఓటు ఎక్కడా విడిపోకూడదు, అందరం కలిసి ఉందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని మరొక సందర్భంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే నీవు ఒక్కరిగా పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలేవన్న విషయం నీ యొక్క బలం నీకే అర్థమైపోయింది కదా. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదన్న విషయం నీకు అర్థమైంది. మీరు ఇందరూ కలిసి పోటీ చేసినా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సమున్నత నాయకత్వంలో, జననేత జగనన్న సమున్నత నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతున్నారు. నిన్నటి రోజు నాగబాబు గారు వచ్చి ఎక్కడో చూడడం జరిగింది, ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయని చెప్పి గుంతలు ఎక్కడ కనపడలే, కనపడితే చెరువు కట్ట ఎక్కినాడు. చెరువు కట్ట అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి, అక్కడ పోయి ఆయన గుంతలు పులుస్తా అని చెప్పి పనులు జరిగే కాడ పోయి నువ్వేం పులుస్తావయా? ఈ అనంతపురం నగరంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా ప్రణాళికతో ఒక సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. నువ్వు చూడాలనుకుంటే రా ఒక్కసారి, నాడు నేడు అని చెప్పి జగనన్న ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒకసారి ఒక పాఠశాల పోయి చూద్దురాండి. ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు, ప్రైవేట్ పాఠశాలలు కూడా ఏమాత్రం కానీ ధీటుగా కాదు, దానికన్నా ఉన్నతంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను, కళాశాలను, వైద్యశాలను తీర్చిదిద్దుతున్న ఘనతను మనం చూస్తూ ఉన్నాం. అది ఈయన ఎవరినో మహిళలతో ఆ జబర్దస్తులో చూసింటాం, చీర కట్టుకొని మొగోళ్ళు వచ్చా అంటారు, వాళ్ళ దగ్గర ఏదేదో మాట్లాడుతూ అంటాడు, అలాంటి పంచులు అనుకుంటున్నాడు.
ఆయన పులివెందుల్లో పోటీ చేస్తాడంట అవకాశం ఇస్తే. అయ్యా అది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, వాడు కొడితే ఏమవుతుందో నీకు అర్థమవుతుంది. వాడే మా జగన్, మా జగన్ గారు పులివెందుల్లో నువ్వు పోటీ చేస్తా అంటే యాడయ్యా, మీ పంచాయతీ వార్డు మెంబర్లకు కూడా పనికిరావును, నువ్వు ఏదో ఎమ్మెల్యేకి అది పులివెందుల్లో పోటీ చేస్తావా? మీ యొక్క జనసేన అధినేత రెండు చోట్ల పోటీ చేస్తే ఆయన ఎక్కడా కూడా గెలచలే. మీ నాగబాబు వాళ్ళ అన్న ఆయన పార్లమెంటుకు పోతే దారుణంగా ఓడిపోయారు. మీరెందుకు నేను సినిమాలో ఏదో స్క్రిప్ట్లు చేసుకోండి, మీకు ఎంతో 5,000 10,000 ఇస్తారు అంతేగాని రాజకీయాల్లోకి వస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఆర్థిక ప్రయోజనాల కోసం, మీ అవసరాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ నాయకుని చెంతైనా, ఏ హీరో చెంతైనా, ఏ హీరోయిన్ చెంతైనా చేరండి, కానీ ఇలాంటి చవాకులు అవాకులు పెడితే మటుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తున్నా.